బై నమః శివాయ శ్రీవిద్య ప్రేక్షకులకు అందరికీ ఒక విన్నపం ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని పెట్టుకోండి ఎందువల్లంటే రాబే ప్రతి ఒక్క వీడియో మీరు చాలా తొందరగా చూడ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ముందుగా శ్రీవిద్య ప్రేక్షకులకు ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము దేవుగురు బృహస్పతి మార్గి ప్రభావం గురించి తెలుసుకోబోతున్నాము చాలా రోజుల తర్వాత దేవుగురు బృహస్పతి వక్రంని వదిలేసి మార్గి లోపల వెళ్ళబోతున్నారు ఈ ప్రభావం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం ఎందువల్లంటే దేవుగురు బృహస్పతి భౌతిక జీవితంలో చాలా అత్యంతమైన ఉపయుక్త కారక గ్రహుడని ఏదైనా ఉన్నట్లయితే దేవుగురు బృహస్పతి పెళ్లి సంతానం ఆరోగ్యం ఐశ్వర్యం అలాగే భక్తి ధ్యాన ధారణ వివాహం ఎడ్యుకేషన్ జీవితంలో డబ్బు ఆస్తి హోదా సంపత్తి ఇవన్నీ కారకుడు దేవుగురు బృహస్పతి జాతకంలో దేవుగురు బృహస్పతి సరిగ్గా ఉన్నట్లయితే అంటే బలంగా మిత్ర రాశి లోపల స్వరాశి లోపల కారక భావంలో కనుకున్నట్లయితే ఆ భావ ఆ కారకత్వం లోపల కొద్దిగా వృద్ధి ఖచ్చితంగా కలిగి తీరుద్ది అలాగే దేవుగురు బృహస్పతి జాతకంలో నీచ రాశి ఆ కారక భావం లోపల శత్రు రాశిలో ఉన్నట్లయితే పీడిత అవస్థలో కనుకున్నట్లయితే ముఖ్యంగా దేవుగురు బృహస్పతి కారకత్వాలు ఏవైతే ఉన్నాయో అందు నుంచి కొద్దిగా ఇబ్బందులు బాధలు కలుగుతుంటాయి జాతకంలో దేవుగురు బృహస్పతి గనక వక్రంలో అయితే కొన్ని ఫలితాలు వేరే ఉంటాయి మార్గంలో ఉంటే ఫలితాలు వేరే ఉంటాయి ఇప్పుడు వక్రంలో ఇప్పుడు గోచరం అంటే 24th రోజున దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన చేసుకోబట్టే మీన రాశి లోపలే వక్రం నుంచి మార్గి లోపల వెళ్ళబోతున్నాడు 23 ఏప్రిల్ వరకు మీన రాశి లోపల ఉండబోతున్నాడు స్వరాశి మీన రాశిలో ఉండడం వల్ల ఈ దేవుగురు బృహస్పతి పైన ముఖ్యంగా ఏంటంటే శనిదేవుని మూడో సంబంధం ఉండబోతుంది అలాగే గోచరంలో శని అలాగే దేవుగురు బృహస్పతి తృతీయ ఏకాదశి సంబంధం ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి దినియోగం చాలా అద్భుతంగా ఉండబోతుంది ఏ రాశి వారికి ఎలా ఉంటుంది తెలుసుకుందాం దీనికన్నా ముందు మీ జాతకంలో దేవుడు బృహస్పతి స్థితి అలాగే జాతకంలో యోగ దశ అంతర్దశను చూసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు మనం కుంభరాశి కుంభరాశి వారికి దేవుడు బృహస్పతి ప్రభావం కనుక చూసుకోలేదు మీ రాశి నుంచి ధనస్థానం లోపల కలగబోతుంది లాభాధిపతి ధనస్థానంలో గోచరం అలాగే వ్యాధిపతి వ్యయ స్థానంలో గోచరం జరగబోతుంది చూసుకున్నట్లయితే వ్యాధిపతి ధనస్థానం పైన మూడో దృష్టితో సంబంధం పెట్టాడు కానీ ధనాధిపతి ముఖ్యంగా ఏంటంటే 5వ దృష్టితో పాటు 6వ స్థానం పైన సంబంధం పెట్టాడు ఇక్కడ ఏంటంటే రాబోయే రోజుల్లో కుంభరాశి వారితో పాటు కొద్దిగా విచిత్రంగానే ఈ గురు ప్రభావంలో జరగబోతుంది దేవుగురు బృహస్పతి వక్రంలో ఎప్పుడైతే వెళ్ళాడో అప్పుడు కుంభరాశి వారు కొన్ని ఇబ్బందులు చూశారు ముఖ్యంగా ఆర్థిక క్షేత్రంలో చాలా అంటే చాలా గట్టిగా ఇబ్బందులు చూశారు మోతాదు చాలా అయ్యారు రూపాయి కూడా రాబోయే మోతాదు అయ్యారు ఈ దేవుగురు బృహస్పతి వక్ర సమయం లోపల కానీ దేవుగురు బృహస్పతి ఎప్పుడైతే మార్గి అవుతారో అప్పుడు కొద్దిగా డబ్బు విషయంలో సహకారం పొందుతుంటారు ఎవరికైనా డబ్బు కావచ్చు అరేంజ్మెంట్ కావచ్చు ఏదైనా కావచ్చు వాటెవర్ దట్ ఏదైనా అవ్వచ్చు డబ్బు వల్ల ఇబ్బంది పడే డబ్బు వల్ల బాధపడే అవసరం అయితే రాబోయే రోజులు కుంభరాశి వారికి అయితే కనబడలేదు ఇక్కడ ఏంటంటే కొద్దిగా కుటుంబంలో గొడవలు అవుతుంటాయి కుటుంబంలో కొద్దిగా అనవసరమైన అనుకోకుండా చిన్న చిన్న కలహాలు అవుతుంటాయి మనం ఏవైతే అనుకుంటామో అవి జరగక వల్ల కొద్దిగా దానికన్నా అంత విపరీతంగానే జరుగుతుంటుంది దానివల్ల కొద్దిగా ఇంట్లో కోపం అవుతుంటది మాట కూడా సరిగ్గా ఉండదు దేవుగురు బృహస్పతి 5వ దృష్టి 6వ స్థానం పైన ఉండడం వల్ల అప్పుడు బాధ ఆటోమేటిక్ గా ఉండబోతుంది అప్పు తీర్చే అవకాశం కూడా ఉండబోతుంది అప్పుడు మీరు అభిరుచి తీర్చి తీరుతుంటారు ఇంకో విషయం ఆరోగ్యం పట్ల కొద్ది జాగ్రత్తగా వహించుకోండి ఎందుకంటే మీరు భోజనం పైన కొద్ది రాబోయే రోజుల్లో నియంత్రణ పెట్టుకోలేకపోయినట్లయితే మీరు రాబోయే రోజుల భవిష్యత్తులో కొద్దిగా ప్రాబ్లమ్స్ హెల్త్ గురించి ఖచ్చితంగా పొంది తీరుతుంటారు అలాగే శత్రువులు కూడా రాబోయే రోజుల్లో ఇంట్లో వారి శత్రువులు ఉండబోతున్నారు మీ నమ్మకస్తులు శత్రువులు రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొద్దిగా మిమ్మల్ని వెంటాడి కొద్దిగా బాధ పెట్టే అవకాశాలు ఉండబోతున్నాయి దేవుగురు బృహస్పతి 7వ దృష్టి 8వ స్థానం పైన ఉండడం వల్ల ఆధ్యాత్మిక దృష్టికోణం నుంచి కనుక చూసుకున్నట్లయితే రాబోయే రోజులు ఆధ్యాత్మిక దృష్టికోణం చూసి మనకు చాలా బాగుండబోతుంది రహస్య విషయాల గురించి రాబోయే రోజులు మీరు తెలుసుకోబోతున్నారు స్పిరిచువల్ లోపల కొద్దిగా సాధన గురించి ఎక్కువ తెలుసుకుంటుంటారు అలాగే గుప్త రహస్యాల గురించి కూడా రాబోయే రోజులు తెలుసుకోబోతున్నారు ఎవరైతే డాక్టరేట్ ఎవరైతే పిహెచ్డి ఎవరైతే రీసెర్చ్ ఫీల్డ్ ఉన్నారో వాళ్ళకి గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది దేవుగురు బృహస్పతి 9వ దృష్టి ముఖ్యంగా ఏంటంటే కర్మస్థానం పైన ఉండడం వల్ల ఈ 9వ దృష్టి రాబోయే రోజులు వర్క్లో చాలా ముందుకు వెళ్తుంటారు అనుకున్న పనులు చాలా ఫాస్ట్ గా ముందుకు తీసుకురావడం ప్రయత్నిస్తారు రాబోయే రోజులు కొద్దిగా యాక్టివ్ గా ఖచ్చితంగా కుంభరాశి వారు ఉండి తీరుతారు ఎందుకంటే ఒక ఉద్యోగం కావచ్చు ఒక వ్యవసాయం కావచ్చు ఒక వ్యాపారం కావచ్చు ఏదైనా కావచ్చు అందులో కొద్దిగా ముందుకు వెళ్ళడానికి చాలా ప్రయత్నిస్తున్నారు కుంభరాశి వారు అలాగే
మీరు అనుకున్నలాగా ముందుకెళ్తుంటారు. కానీ ఆలోచించకుండా ఎవరికి హామీ ఇవ్వకండి. కొద్దిగా వారిని పైన నియంత్రణ పెట్టుకుంటే చాలా బాగుండి తీరుతారు. ఎందుకంటే రాత్రి రోజుల్లో ఇంట్లో కొద్ది గొడవలు అవుతుంటాయి. ఆ గొడవల వల్ల మీరు మనసులో మాట ఏదైనా బయట చెప్పినట్లయితే దానివల్ల కూడా కొద్దిగా బాధ పడే అవకాశం కూడా ఉండి తీరుద్ది. కుంభరాశి వారికి దేవగురు బృహస్పతి మార్గీ ప్రభావం చాలా బాగుండ పోతుంది. ఈ సమయాన్ని మీరు కనుక ముఖ్యంగా వాడుకోవట్లయితే చాలా అంటే చాలా బాగుండి తీరుతారు. ప్రతిరోజు ముఖ్యంగా ఏంటంటే విష్ణు సహస్రం చదువుకోండి. అలాగే ప్రతిరోజు ఏదైనా ఒక దేవాలయం వెళ్ళి భగవంతుని దర్శనం చేసుకోండి. ఇలాంటి పని సగం లోపల వదిలేకండి. ఖర్చుల పైన రాబోయే రోజులు నియంత్రణ పెట్టుకోండి. శ్రీమాత్రే నమః.